ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. నా పేరు ఐ రాజీవన. నేను డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం పెరియవరం నందు శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు పండ్ల తోటల్లో స్థూల మరియు సూక్ష్మ పోషక లోపాలు మరియు వాటి సవరణ విధానాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మన వాతావరణంలో దగ్గర దగ్గర 119 మూలకాలు ఉన్నప్పటికీ కూడా ఒక మొక్క తన జీవిత చక్రం పూర్తి చేసుకోవడానికి అవసరమయ్యే మూలకాలు 16 మాత్రమే ఉన్నాయి. నత్రజని, భాస్వరం, పొటాషియం, ఈ మూలకాలన్నీ ఒక మొక్క తన జీవిత చక్రం పూర్తి చేసుకోవడానికి ఉపయోగపడతాయి. మనం ఒక మొక్కను తీసుకున్నట్లయితే ఆ మొక్కకు లభించే మూలకాల్లో కార్బనం, హైడ్రోజన్, ఆక్సిజన్, ఇవన్నీ మొక్క వాతావరణం నుంచే తీసుకుంటుంది. వాటిని మనం సపరేట్గా మొక్కకు అందివ్వాల్సిన అవసరం లేదు. మనం మొక్కకు అందివ్వాల్సిన మూలకాలని ఫర్దర్గా డివైడ్ చేసినట్లయితే స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు, ఉప పోషకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఈ స్థూల పోషకాలు అనగా మొక్క తన జీవిత చక్రం పూర్తి చేసుకోవడానికి, వృద్ధి చెందడానికి ఎక్కువ పరిమాణంలో అవసరమయ్యే మూలకాలని స్థూల పోషకాలు అని అంటాం. ఉప పోషకాలు తీసుకున్నట్లయితే కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. వీటి తర్వాత సూక్ష్మ పోషకాలు, అవి మొక్కకు చాలా సూక్ష్మ స్థాయిలో అవసరమైనప్పటికీ వాటి వల్ల మొక్కకు చాలా ఉపయోగంగా ఉంటుంది. మనం గమనించినట్లయితే పేరుకు తగ్గట్టు అవి చాలా తక్కువ మిల్లీగ్రాముల్లో అవసరమైనప్పటికీ మొక్క మీద చాలా ప్రభావితం చూపిస్తాయి. మనం ఒక మొక్కను తీసుకున్నట్లయితే ఆ మొక్క వివిధ రకాల పోషకాలను ఏ విధంగా గ్రహిస్తుంది అనేది ఆ మొక్కలో ఆ పోషకాల యొక్క మూమెంట్ని బట్టి ఉంటుంది. దాన్ని చలనశీలత అంటాము. ఈ చిత్రంలో మీరు గమనించినట్లయితే ఏవైతే మూలకాలు ఎక్కువగా కదులుతాయో ప్లాంట్లో, ఆ మూలకాలు వేర్ల ద్వారా గ్రహించబడి ఎక్కువగా కదిలినప్పుడు చెట్టు ఎక్కడైతే పెరుగుతుందో కొత్తగా ఏర్పడే ఆకులు కాయలకి కొత్తగా మూలకాలు కావాల్సి వస్తాయి. అలాంటివి కావాల్సినప్పుడు వేరు భాగం నుంచి తీసుకునేసి వాటికి ఎక్కువ కదలిక ఉండడం వల్ల కింద నుంచి పై భాగానికి వెళ్ళిపోతాయి. మీరు గమనించినట్లయితే కింద ఉండే పోషకాలు అనగా నత్రజని, భాస్వరం, పొటాషియం మరియు మెగ్నీషియం మూలకాలు వాటి యొక్క అధిక చలనశీలత కారణంగా అవి మొక్కల్లోని పై భాగానికి వెళ్ళి వాటి లోపాలని కింద భాగాల్లో ప్రస్ఫుటం చేస్తాయి. మనం పైన గమనించినట్లయితే కాల్షియం, బోరాన్, గంధకం మూలకాలు ఉన్నాయి. ఈ కాల్షియం, బోరాన్, గంధకం మూలకాలు మొక్కలు చాలా తక్కువ చలనశీలత కలిగి ఉండడం వల్ల వాటి లోపాలు మనకి పై భాగాల్లో ఎక్కువగా ప్రస్ఫుటమవుతాయి. ఇంకా మిగిలిన మ్యాంగనీస్, ఐరన్, జింక్, మాలిబ్డినం ఇవన్నీ కూడా కొద్ది వరకు చలనశీలత కలిగి ఉండడం వల్ల వాటి యొక్క లక్షణాలు మధ్య ఆకుల్లో ప్రస్ఫుటమవుతాయి. వివిధ రకాల పండ్ల తోటలు తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో సాగవుతున్న వాటిలో మామిడి, అరటి, నిమ్మ ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్నాయి. ఈ సాగయ్యే పంటల్లో వివిధ రకాల పోషకాలు, పోషక లోపాల గురించి మనం తెలుసుకుందాం. దీంట్లో ఫస్ట్గా చూసుకున్నట్లయితే మనం నత్రజని లోపం వివిధ పంటల్లో ఎలా ప్రస్ఫుటమవుతుంది అనేది గమనించినట్లయితే నత్రజని అనేది మొక్కల్లో ప్రోటీన్ తయారవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ అది లేనట్లయితే పత్రహరితం ఏర్పడక కింద ఆకుల్లో పసుపుపచ్చ రంగు ఏర్పడుతుంది. కింద చీని నిమ్మ ఆకులు చూసినట్లయితే దాంట్లో అప్పుడే డెఫిషియన్సీస్ స్టార్ట్ అయినాయి. అంటే ఏంటంటే అప్పుడే మనకి నత్రజని లోపం రావడం వల్ల మార్జిన్స్ అన్నీ పసుపుపచ్చ రంగుకు మారాయి. ఆ విధంగా మొక్క వివిధ రకాలుగా దాంట్లో ఉండే లోప లక్షణాలు ప్రస్ఫుటం చేస్తుంది. బొప్పాయిలో కింద ఆకులు మనకి మామూలుగా పసుపుపచ్చ రంగుకు మారాయి. ఈ విధంగా వచ్చినప్పుడు మామిడికి తీసుకుంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళ తర్వాత 5 కేజీల వరకు యూరియా, నిమ్మకు తీసుకున్నట్లయితే 1.5 కేజీ యూరియా, ఇలాంటి ఏవైతే నత్రజని సంబంధించిన ఎరువులు ఉన్నాయో వాటి సీజన్లో వాటి టైంలో ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే అవి నత్రజని లోపాలను చూపించడం జరుగుతుంది. అలాంటి టైంలో మనం దాని బదులు ఇమీడియట్గా రికవరీ కోసం ఆకుల మీద మనం 20 గ్రాముల లీటర్ నీటిలో యూరియా కలుపుకునేసి మనం 15 రోజులకు ఒకసారి స్ప్రే చేసినట్లయితే ఆ లోపం నుంచి సవరించుకోవచ్చు. నెక్స్ట్ భాస్వరం. భాస్వరం వల్ల వేర్లు ఎదగడానికి చాలా సహాయపడుతుంది. ఒక పండ్ల తోట ఎస్టాబ్లిష్ అవ్వడానికి, ఆ చెట్టు బాగా ఎదగడానికి చాలా అవసరమైన మూలకం స్టార్టింగ్ స్టేజ్లో భాస్వరం మాత్రమే. ఆ గుంతలు తవ్వి చెట్లు పెట్టినప్పుడు ప్రతిసారి అది ఎదగడానికి కావాల్సినంత భాస్వరం ఇవ్వకపోతే దాంట్లో యాంథోసైనిన్ అనే పిగ్మెంట్ పెరగడం వల్ల ఆకులు వెనక వైపులో ఊదా రంగులోకి వస్తాయి. మీరు గమనించినట్లయితే జామలో బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. వెనక వైపు అరటిలో కూడా చూడొచ్చు. ఒకవేళ భాస్వరం లోపం వచ్చినట్లయితే పంటకి సరైన కాలంలో యూరియాతో పాటు భాస్వరం అందించాలి. పండ్ల తోటల్లో ముఖ్యంగా భాస్వరం అందించడానికి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని ముఖ్యమైన వనరుగా వాడుకోవాలి. నెక్స్ట్ అరటిలో పొటాష్ లోపం. ప్రాథమికంగా ఒక చెట్టు ఎదగడానికి, దాని యొక్క ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి పొటాషియం మూలకం బాగా ఉపయోగపడుతుంది. చీని నిమ్మలో గమనించినట్లయితే ఒక ఆకులో పొటాషియం లోపం అయితే ఓన్లీ మార్జిన్సే ఎల్లో కలర్లోకి మారిపోవడం జరుగుతుంది. అంటే మార్జిన్స్లో పత్రహరితం కోల్పోయి పసుపుపచ్చ రంగుకు మారుతుంది. ఆ విధంగా పసుపుపచ్చ రంగుకు మారిన తర్వాత
దాంట్లో ఇంకా పొటాషియం డెఫిషియన్సీ సివియర్ అయినప్పుడు చుట్టుపక్కలంతా ఆకు ఎండిపోయినట్లుగా కనిపిస్తుంది. ఇట్లా ఇనీషియల్గా పత్రహరితం కోల్పోతూ ఆకు అంతా ఎండిపోయినట్టుగా తయారవుతుంది. బొప్పాయిలో కూడా అదే విధంగా ఉంది. మనకి మామూలుగా అరటిలో తీసుకుంటే పొటాషియం చాలా ముఖ్యమైన ధాతువు. మనం K2SO4ని కావాలనుకుంటే మనం గెల వచ్చిన తర్వాత స్ప్రే చేసినా కూడా మనకి ఎక్కువ లాభం రావడం జరుగుతుంది. ఏదన్నా కానీ డెఫిషియన్సీస్ కనిపించినప్పుడు ఇమీడియట్గా రికవరీ కావాలంటే 2% మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అంటే 20 గ్రాముల లీటర్ నీటిలో కలుపుకునేసి స్ప్రే చేస్తే మనకి పొటాషియం నుంచి రికవరీ వస్తుంది. ఇవన్నీ స్థూల పోషకాలు. నెక్స్ట్ ఉప పోషకాల కిందకి వస్తే కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్. దీంట్లో కాల్షియం అనేది మొక్కల్లో చలనశీలత చాలా తక్కువగా ఉండడం వల్ల కాల్షియం వీలైనంత వరకు దాని లక్షణాలన్నీ పైన ప్రసిపిస్తుంది. అరటిలో గమనించినట్లయితే కొత్తగా వచ్చే మువ్వు ఆకు చనిపోయింది, అలాగే మామిడిలో కానీ జామలో కానీ కొత్తగా వచ్చే ఆకులు ఇదైపోతాయి, సీతాఫలంలో కింద రాట్ అయిపోతుంది. కాంప్లెక్స్ ఎరువులు వాడకుండా భాస్వరానికి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడినప్పుడు దాంట్లో కాల్షియం దొరుకుతుంది, ఆ కాల్షియం మొక్క వినియోగించుకుంటుంది. ఈ మధ్య రైతులు ఎక్కువగా కాంప్లెక్స్ ఎరువులు వేయడం వల్ల కాల్షియం మొక్క కందట్లేదు. ఒకవేళ ఎవరన్నా కాంప్లెక్స్ ఎరువులు వేసినట్లయితే ఆ టైంలో జిప్సం వేసుకున్నా కూడా 50 kg/ha కింద వేసుకున్నా కూడా మనం ఈ కాల్షియం దాతలోపాన్ని నివారించుకోవచ్చు. దాంతోపాటు కాల్షియం సల్ఫేట్ ని స్ప్రే కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ మూలకం మెగ్నీషియం. నత్రజని, భాస్వరం, పొటాషియంతో పాటు మెగ్నీషియం కూడా అధిక చలనశీలత కలిగి ఉండి వాటి యొక్క లోప లక్షణాలని కింద ఆకుల్లో ప్రస్ఫుటం చేస్తుంది. హిమ్మలో చూసినట్లయితే ఆకుల్లో ఉండే పత్రహరితం కోల్పోతుంది, కానీ కోల్పోయేటప్పుడు ఈనెలు మాత్రం గ్రీన్ గా ఉంటూ మొత్తం చెట్టంతా పాలిపోతూ ఉంటుంది. వి షేప్డ్ అపీరెన్స్ అంటారు. అండ్ ఈనెలు మాత్రం పచ్చగా ఉండి మిగిలినదంతా కూడా పసుపచ్చ రంగులోకి మారిపోతే అది మనం మెగ్నీషియం లోపం కింద గుర్తిస్తాము. దాన్ని ఒకవేళ మనం సవరించడానికి మెగ్నీషియం సల్ఫేట్ 2% ద్రావణాన్ని మనం మొక్కలకు ఇమీడియట్ గా స్ప్రే చేయడం. ఇక నెక్స్ట్ గంధకం. గంధకం అనేది నత్రజని, భాస్వరం, పొటాషియం తర్వాత ఎక్కువ మనకి ఏమైనా లోపలక్షణాలు దేంట్లో అన్నా కనిపిస్తున్నాయి అంటే గంధకంలో కనిపిస్తున్నాయి. ఈ గంధకం లోపం వచ్చిన మొక్కలు పైన ఆకులు నత్రజని లోపం ఎలాగైతే కనిపిస్తుందో పైన ఆకుల్లో కూడా అట్లా మొత్తం పాలిపోయి పసుపచ్చ రంగుకు మారిపోతే దాన్ని మనం గంధకం లోపం కింద తీసుకుంటాము. ఈ గంధకం లోపం సవరించడానికి 1% కాల్షియం సల్ఫేట్ ద్రావణంగా 10 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకునేసేసి దాన్ని మొక్కలకు స్ప్రే చేస్తే గంధకం యొక్క లోపలక్షణాలు నివారించుకోవచ్చు. ఒకవేళ అలా కాదు అన్నా కూడా డోలమైట్ వేసినా మనకి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు స్థూల పోషకాలు మనం గమనించినట్లు మిగిలినవి సూక్ష్మ పోషకాలు అంటారు. సూక్ష్మ పోషకాలు అంటే ఆ పోషకాలు చాలా తక్కువ పరిమాణంలోనే అవసరమవుతాయి, కానీ వాటి యొక్క లోపం చెట్టుకి చాలా నష్టాన్ని చేకూరుస్తుంది. మనం గమనించినట్లయితే వివిధ సూక్ష్మ పోషకాల్లో ముఖ్యమైనది జింక్. నేల యొక్క లక్షణాలని బట్టి జింక్ లోపం మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. జింక్ చాలా తక్కువ పరిమాణంలో అవసరమైనప్పటికీ జింక్ లేకపోతే మొక్కల్లో ఉండే కణుపుల మధ్య దూరం తగ్గిపోయి ఆకులు దగ్గర దగ్గరగా వచ్చేస్తాయి. అంటే మామూలుగా రావాల్సిన ఆకుల పరిమాణం కంటే ఆకుల పరిమాణం చాలా తక్కువగా వస్తుంది. అరటిలో, సపోటాలో, మామిడిలో ఈ లిటిల్ లీఫ్ అనేది మనకి చాలా పెద్ద ప్రాబ్లంగా పరిగణించబడుతుంది. దీన్ని క్లియర్ చేసుకోవడానికి 0.5% జింక్ సల్ఫేట్ని అంటే 5 గ్రాముల లీటర్ నీటి కలుపుకొని స్ప్రే చేస్తే మనకి రికవరీ వస్తుంది. ఒకవేళ ఇనుము లోపం తీసుకున్నట్లయితే ఎక్కడైతే మనకి చౌడు నేలలు ఉన్నాయో వాటిలో ఇనుము లోపం బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దానికి ఉండే లక్షణాలు ఏంటంటే ఆకులంతా తెల్లగా మారిపోతాయి. దానికి గాను 5 గ్రాముల లీటర్ నీటిలో టెర్రస్ సల్ఫేట్ కలుపుకొని స్ప్రే చేస్తే మనకి రికవరీ వస్తుంది. ఇంకా ముఖ్యమైన సూక్ష్మధాతు లోపం మనకి మొక్కల్లో కనిపించేది వచ్చేసి బోరాన్ లోపం. మొక్క ఆకులంతా కప్ లాగా మారిపోయి ఆకులంతా కురచగా అయిపోతాయి, కాయల్లో పగుళ్ళు వచ్చేలాగా చేస్తుంది. మీరు గమనించినట్లయితే మామిడి, దానిమ్మ, పనస, నిమ్మలో అయినట్లయితే ఈ బోరాన్ లోపం వల్ల తోలు యొక్క మందం తగ్గుతుంది మరియు కాయలు కూడా పగలడం జరుగుతుంది. దాంతోపాటు మనకి ఇంకోటి గమనించినట్లయితే ఉసిరిలో, ఈ మధ్య ఎక్కువగా ఫిగ్లో కూడా వీటన్నిటిలో కూడా మనకి బోరాన్ డెఫిషియన్సీ ఎక్కువగా వస్తుంది. కాబట్టి దీనికి రికవరీ చేసుకోవడానికి బోరాక్స్ని స్ప్రే చేసుకుంటే రికవరీ వస్తుంది, లేదంటే బోరాక్స్ని భూమిలో అప్లై చేయవలసి ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన లోపం రాగి లోపం. ఈ రాగి లోపం వచ్చినప్పుడు ముఖ్యంగా నిమ్మలో దాని ఆకులు పిగ్స్ అన్ని ఎండిపోయి కాయల మీద ఇలాగ మచ్చలాగా వచ్చేస్తుంది. చౌడు నేలలో ఈ రాగి లోపం సమస్య ఎక్కువగా ఉంటుంది. మామూలుగా మనం ఇందాక చూసినట్లు వివిధ రకాల సూక్ష్మధాతు లోపాలు ఉంటాయి. ఆ సూక్ష్మధాతు లోపాలు పంట తోటల్లో ఒకేసారి అన్ని కనిపిస్తూ ఉంటాయి. ఇందాక గమనించినట్లు జింక్ సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్, మ్యాంగనీస్ సల్ఫేట్, ఫెర్రస్ సల్ఫేట్ ఇవన్నీ కలిపి 5-5 గ్రాములు 2 గ్రాములు ఇలా మనం మొక్కకు వేసుకొని సూక్ష్మధాతు లోపాల నుంచి రికవరీ చేసుకోవచ్చు. లేనట్లయితే సూక్ష్మధాతు పోషకాల మిక్చర్లు ఉంటాయి, మామూలుగా IAHR నుంచి తీసిన అర్కా మైక్రోన్యూట్రియంట్ స్పెషల్స్ ఉంటాయి.
వీటిని కానీ వివిధ ఫార్ములా 4, ఫార్ములా 6 అని మార్కెట్లో దొరికే రకాలని యూరియా 10 గ్రాములతో పాటు కలిపి మొక్కలకు పిచికారీ చేసినట్లయితే మనకు కనిపించే వివిధ రకాల సూక్ష్మజాతు లోపాలని నివారించుకోవచ్చు. పండ్ల తోటల్లో ఎరువుల యాజమాన్యంలో కొన్ని సలహాలు తీసుకున్నట్లయితే మనం ఈ పోషక లోపాలను కొన్ని సవరించుకోవచ్చు. వాటిలో ముఖ్యంగా గమనించినట్లయితే ఇసుక నేలల్లో ముఖ్యంగా పొటాషియం, నత్రజని బాగా లోపిస్తుంటాయి, తర్వాత దాంతోపాటు బోరాన్. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిని వేసేటప్పుడు ఒకసారిగా మొత్తం వేయకుండా 2-3 సార్లు వేసినట్లయితే మొక్కకు ఎక్కువ రోజులు అవైలబుల్గా ఉంటాయి. బంక నేలల్లో గమనించినట్లయితే భాస్వరం ఎక్కువగా బంక నేలలో స్థిరీకరించబడుతుంది. మనం ఎంత భాస్వరం వేసినా కానీ అది భూమిలో స్థిరీకరించబడుతుంది, కాబట్టి మనం వీలైనంత వరకు బంక నేలల్లో వేయాల్సిన భాస్వరం కంటే ఎక్కువ వేయడం ద్వారా మొక్కలో భాస్వరం పోషక లోపాలు రాకుండా గమనించుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది రైతులు కాంప్లెక్స్ ఎరువుల్ని పైపాటుగా వేయడం జరుగుతుంది. ఈ కాంప్లెక్స్ ఎరువుల్ని వాడడం కంటే పండ్ల తోటల్లో వీలైనంత వరకు సూట్ ఎరువుల్ని వాడడం ద్వారానే మనకు కావలసినటువంటి దిగుబడులు పొందొచ్చు. ఈ బరువు నేలల్లో ఎక్కువగా భాస్వరం ఫిక్స్ అయి ఉంటుంది, కాబట్టి ఫాస్ఫో బ్యాక్టీరియా కానీ ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ ఈ బ్యాక్టీరియాస్ కానీ ఎకరాకు 2 కేజీలు వాడినట్లయితే లభ్యం కాని భాస్వరం కూడా లభ్యమయ్యేలాగా చేస్తుంది. అటువంటి నేలల్లో జింక్ కూడా మనకు అవైలబుల్గా ఉండదు అన్నమాట. ఈ జింక్ ఇనుము లోపానికి కూడా మనం ముందుగానే భూమిలో వేసుకోవడం, భాస్వరం ఎక్కువ ఉన్నప్పుడు జింక్ ఇనుము తక్కువ ఉంటుంది అనేది మనకు తెలుసు, కాబట్టి దానికి తగ్గట్టుగా నివారణ చర్యలు తీసుకోవాలి. సున్నం అధికంగా ఉండే భూముల్లో పొటాషియం పోషకం మనకి తక్కువగా ఉంటుంది అన్నమాట. అలాంటివి కూడా భూమిలో ఎట్లున్నాయి అనేది గమనించుకొని దాన్ని బట్టి చేయాలి. కాబట్టి మనం ఈ పోషక లోపాలు ఇవన్నీ తగ్గించుకోవాలంటే మనం ఒకసారి భూసార పరీక్ష చేసుకొని దాని ద్వారా వచ్చిన మన భూమి స్థితిని బట్టి గమనించుకున్నట్లయితే మనకి మంచి దిగుబడులు వస్తాయి. కాబట్టి రైతు సోదరులందరూ ఎక్కువ సేంద్రియ పదార్థాలు వాడుతూ భూమి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సూక్ష్మ పోషకాలు, స్థూల పోషక లోపాల నుంచి సవరణ చేసుకుంటారని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్బీకే ఛానల్ వారికి, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.